ఈరోజు ఆర్డినెన్స్ సచ్ నిర్వహించడం జరిగింది. ఈ యాదగిరిగుట్ట టౌన్ లిమిట్స్ నుంచి ప్రశాంత్ నగర్ అండ్ గణేష్ నగర్ ఈ రెండు ఈ ఏరియాస్లో మనము దాదాపు ఒక 200 పోలీస్ పర్సన్ సివిల్ యాజ్ వెల్ యాజ్ ఏఆర్ ట్రాఫిక్ ఎస్ఓటి క్రైమ్ అన్ని విభాగాల పోలీస్ వారు ఈ ఆర్డినెన్స్ సచ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ ఆర్డినెన్స్ సచ్ భాగంగా దాదాపు మనం ఒక 400 హౌసెస్ ఇవన్నీ కూడా సర్చ్ చేయడము వాళ్ళని బాగోగులు అడగడం కూడా అన్ని జరిగింది. ఇది సోషల్ పోలీసింగ్ అండ్ కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ఈ ఆర్డినెన్స్ సచ్ ఎక్సైజ్ చేయడం జరుగుతుంది. బేసికల్గా ఈ ఆర్డినెన్స్ సచ్ ఎక్సైజ్ మనము ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ నింపేదానికి, ప్లస్ ఆ ఏరియాలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, ఇంకా ఏమన్నా ఈ బీట్స్ అండ్ ప్యాట్రోల్స్ రెగ్యులర్గా వస్తుందా లేదా అని కూడా ప్రజలను అడిగి తెలుసుకోవడం కూడా జరుగుతుంది. సో ఈరోజు ఈ ఆర్డినెన్స్ సచ్ చేసినప్పుడు మనకు ఒక 26 టూ వీలర్స్ ఎక్కడైతే ఈ చలాన్స్ పెండింగ్ ఉన్నాయో, డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేనివి అండ్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకపోతే రిజిస్ట్రేషన్స్ లేని వెహికల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. అదే కాకుండా లిక్కర్ వర్త్ ఒక 5000 రూపీస్ ఇల్లీగల్గా సేల్ చేస్తున్న లిక్కర్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని గ్యాస్ సిలిండర్స్ అదే కాకుండా ఒక 3 వీలర్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. రౌడీ షీటర్స్ని కూడా మనకు ఎవరైతే ఈ ఏరియాలో ఈ ప్రశాంత్ నగర్ గణేష్ నగర్లో ఉన్నారో వాళ్ళని కూడా ఇంటి దగ్గర ఉన్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ లైవ్లీహుడ్ ఏం చేస్తున్నారు, వాళ్ళ మీద ఎప్పుడు కేసెస్ ప్రస్తుతానికి వాళ్ళ బిహేవియర్ మంచిగా ఉందా లేదా అని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. సో ఈ ఆర్డినెన్స్ సచ్లో భాగంగా మనము ఈ పోలీస్ వారందరూ కూడా ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ వాళ్ళతో, ఎస్పెషల్లీ మేల్ మెంబర్స్ కానీ లేకపోతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నా, చిల్డ్రన్ ఉన్నా కూడా వాళ్ళకు ఏమన్నా లోకల్లో ఈ ఎవరన్నా బుల్లింగ్ చేస్తున్నారా లేకపోతే రౌడీ షీటర్స్ లాంటి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారా అన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది. అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. సో కాబట్టి ఈ ఆర్డినెన్స్ సచ్ అనేది మనము ఒక దాదాపు ఈ కరోనా టైంలో కొద్దిగా బ్రేక్ ఇవ్వడం జరిగింది, మళ్ళీ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ వీక్లీ వన్స్ ట్వైస్ యాదాద్రి భువనగిరి జోన్లో ఆర్డినెన్స్ సచ్ అనేది నిర్వహించడం ఎవరో జరుగుతుంది. సో ఈ కమ్యూనిటీ పోలీసింగ్ అండ్ సోషల్ పోలీసింగ్లో భాగంగా ప్రజలతో మమేకమై వాళ్ళ బాగోగులు తెచ్చుకుంటూ పోలీసు ప్రజలు పోలీసుకు చేరువు అవ్వడంతో భాగంగా ఈ ఆర్డినెన్స్ సచ్ నిర్వహించారు. అండ్ ఈ ఆర్డినెన్స్ సచ్లో మనం చెప్పినట్టు ఈరోజు 200 మంది పోలీస్ సిబ్బంది, సివిలు, ఏఆరు, అక్కడ నుంచి క్రైమ్ ఎస్ఓటి ట్రాఫిక్ వాళ్ళందరూ కూడా దీంతో అందరూ పార్టిసిపేట్ చేశారు. అంతా కూడా విజయవంతంగా చూసుకుంటారు.